వివాహ దుమారం చాలా తప్పని నేను అంటాను ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా కోట శ్రీనివాస్ గారిని ఏ విధంగా దూషించారో మనం చూసాం అలాగే బాలకృష్ణ గారు మరి ఎన్టీఆర్ గారి కొడుకై ఆ విధంగా అకినేని నాగార్జున గారు అకినేని నాగేశ్వరరావు గారిని మాట్లాడటం చాలా తప్పు ఇదే ఎన్టీఆర్ గారిని మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో సేమ్ ఈక్వల్ హీరో ఆయన కూడా నాగేశ్వరరావు గారు కూడా ఎన్టీఆర్కి ఈక్వల్ హీరో అలాంటప్పుడు నాగేశ్వరరావు అంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో కూడా ఆలోచించి మాట్లాడాలి సో ఎంత పడితే అంత మాట్లాడేటము అనేది మరి ఎప్పుడు చేసే పని అది దానికి ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎటువంటి పనిష్మెంట్ రాలేదు కాబట్టి తనకు కూడా దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో తెలియలేదు మరి అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి మేము చెప్తున్నాము ఈరోజు సిబిఐని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పక్కదారి పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ పదే పదే అవినాష్ అన్న వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళారో మనం చూసాం ఈరోజు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని వారి చేత గానితనం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల వారి పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ రోజు ఎంక్వైరీ చేసి ఎవరు ఈ తప్పు చేస్తుంటారో ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు వాళ్ళు పేర్లు చేసి పెట్టే అవకాశం ఉండి కూడా పెట్టలేదు అంటే తప్పు జరగలేదనే అర్థం ఆ కుటుంబం నుంచి కానీ ఈరోజు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అన్న అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్టుగా అన్న ఏమో వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతున్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కలరింగ్ ఇవ్వటం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు కన్నా ఎవరైనా చేయగలరో నేను అడుగుతున్నాను సో తన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన యదవ చేష్టల కంటే ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్యూరు ఆయన పోలీస్ ఫెయిల్యూరు ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు సో టోటల్గా ఆయన ఫెయిల్యూర్ అయిన విషయాన్ని జగన్ గారి మీద రుద్ది దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే దానికి ఆన్సర్ ఉండదు ఖచ్చితంగా అవినాష్ అన్న నిన్న మాట్లాడటం జరిగింది మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తామని కూడా క్లియర్గా చెప్పారు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎంతసేపు అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటే ఏ దురుద్దేశంతో చెప్తున్నారో ప్రజలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఏ కలెక్టర్ చెప్పాడు తిరుపతిలో ఎక్కడ ఉంది సముద్రం ఎక్కడ సముద్రం చెప్పండి ఏ కలెక్టర్ చెప్పి చిత్తూరు కలెక్టర్ తిరుపతి కలెక్టర్ అదే నేను అడిగింది ఏ కలెక్టర్ ఓకే ఓకే పెడితే మంచిదే కదండి నా వరకైతే నా దగ్గరికి ఇంకా రాలేదు ఆ ప్రపోజల్ ఎందుకంటే ఇప్పుడు మనకి చెన్నై దగ్గరగా ఉంది కాబట్టి స్టూడియో నిర్మాణం వల్ల ఎక్కువ మంది తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి రావటం అనేది మంచి పరిణామం ఎందుకంటే ఈరోజు తెలుగు వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా అందరూ కూడా ఒకప్పుడు చెన్నైలోనే ఉంటూ చెన్నైలోనే అందరం షూటింగ్స్ చేసాము అక్కడే ఇండస్ట్రీని స్ట్రెంగ్తన్ చేసాము ఆ తర్వాత దాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేసి అక్కడ స్ట్రెంగ్తన్ చేసాము అంత లోపల స్టేట్ డివైడ్ అయింది సో మన ఏపీకి కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఫిల్మ్ ఏమంటారు స్టూడియోస్ కానీ లేదంటే షూటింగ్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా చాలా షూటింగ్ ప్లేసెస్ ఉన్నాయి స్టూడియోస్ కూడా కడితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది టూరిజం పెరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు పని చేయడానికి లైట్స్ మ్యాన్ కానీ డాన్సర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వాగతిస్తాము ఎవరైనా నిజంగా కావాలన్నా జగన్ గారి వరకు తీసుకువెళ్ళి మాట్లాడి చేసిస్తాం ఏదో ఒకటి కోడగుడ్డు మీద ఈక పీకాలన్నట్టు మాట్లాడుతున్నారు నెక్స్ట్ మంతే మోడీ గారి సమక్షంలో చాలా పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరంలో రావటం మీకు చాలాసార్లు లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది సో అలాగే నెక్స్ట్ మంత్ కాకుండా ఫిబ్రవరి ఆర్ మార్చిలో మీటింగ్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత మీకు తెలుస్తుంది సో అక్కడికే వెళ్ళాలని లేదు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు కాబట్టి ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం కాబట్టి మనకి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది ఇటు పరిశ్రమలు పెట్టాలన్నా అటు టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలన్నా సో రెండింటికి సరిపోయే విధంగా ఒక పెద్ద వేదిక వైజాగ్లో పెట్టాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా జగన్ గారు మరి ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడమే కాకుండా దాని ద్వారా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నెంబర్ 1, 2, 3 ప్లేసెస్లో ఎలా పరుగులు తీస్తుందో అన్నింటిలో మనం చూస్తున్నాం. ది బెస్ట్గా చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది, మీరు కూడా చూస్తుంటారు.